హలో మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేస్వాతి. ఏం చేస్తున్నారు? లంచ్ అయిపోయిందా ఈరోజు? లంచ్లో స్పెషల్ ఏం చేసుకున్నారు అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఊరు నుంచి వచ్చిన తర్వాత కొత్తగా ఒకసారి అలా రిఫ్రెష్ అయినట్టుంది నాకు, ఎక్కడో దూరంగా వెకేషన్కి వెళ్ళి వచ్చినట్టు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అలానే వాతావరణం కూడా మమ్మల్ని వెల్కమ్ బ్యాక్ చెప్పింది థండ్ అంటే ఉరుములు మెరుపులతోటి. సో షిరిడి నుంచి తీసుకొచ్చిన కాయలు, కిస్మిస్ కాయలు, గ్రేప్స్, వీటిని 3 అవర్స్ దగ్గర సాల్ట్ వాటర్లో, గళ్ళుప్పు వాటర్లో నానబెట్టేశాను. సో ఇవి 1 కేజీనే, మొత్తం 3 కేజెస్ కాబట్టి 2 డేస్కి 1 కేజీ అలా తీస్తున్నాను అనమాట. అండ్ కావ్య 1 కేజీ తీసుకెళ్ళింది కాయలు హాస్టల్కి వెళ్తా. అండ్ మిగిలినవి నేనైతే సాల్ట్ వాటర్లో నానబెట్టేశాను. ఎప్పుడు గ్రేప్స్కి చాలా ఎక్కువ మందులు కొట్టేస్తారనమాట. అండ్ వచ్చిన రోజు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి ఇంట్లో అలా జస్ట్ ఆమ్లెట్లు వేసుకొని తినేసాము. హనీ మాత్రం కొంచెం బలవంతంగానే తినింది. తర్వాత మేము మిడ్నైట్ 2 అయింది ఇంటికి వచ్చేసరికి, అప్పుడే నేను కొంచెం బద్దకించకుండా పప్పులు అయితే నానబెట్టేశాను. ఇడ్లీ మాత్రం మామూలుగా రవ్వతోటి ఇడ్లీ పిండి రుబ్బేశాను. గ్రైండర్ ఒకటేసారి వేస్తాం కాబట్టి 2 పిండ్లు రుబ్బానమాట. ఇంకా దోశ పిండి మాత్రం మిల్లెట్స్ తిరుబ్బాను. హనీ ఏంటంటే ఈ మధ్య మార్నింగ్ ఈవినింగ్ కూడా, నైట్ లేకపోతే ఈవినింగ్ ఆకలేసిన దోశలే అడుగుతుంది, అందుకనే పిండి 1-3 రోజులకు మించి ఎక్కువ ఉంచట్లేదు అనమాట స్టోర్ కూడా ఫ్రిడ్జ్లో, అది కూడా మంచిది కాదని చెప్పి మిల్లెట్స్దే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. మిల్లెట్స్ క్వాంటిటీ అడుగుతున్నారు, 1:2 సేమ్ రైస్ దోశలు ఎలానో అలానే. అండ్ ఊరు నుంచి మీరేం చేశారు స్వాతి గారు, షాపింగ్ చూపించమని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో మీకు కూడా ఉంటుంది కదా ఏంది ఏం కొనుక్కున్నారు అని చెప్పి. సో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇవి పెద్ద పీటలు అనమాట. మనకి నేను లక్ష్మీదేవి పూజకి అట్లా మొన్న ఉగాదికి శ్రీరామనవమికి కూడా పెద్దవి పీటలు వేసి చేసుకున్నాను కదా, ఇవి చాలా చిన్నవి అనమాట. అంటే కృష్ణుణ్ణి, సాయిబాబాని, లేకపోతే వినాయకుడిని లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు విగ్రహం పెట్టి మనం వెండివి అలా పెట్టి చేసుకునేటప్పుడు బాగుంటాయి, అందుకనే తీసుకున్నాను. అండ్ గోల్డ్ కలర్ది కూడా బాగుంది. అవి పెద్దవి సిల్వర్ కలర్వేమో 80 పడినాయి, ఈ చిన్నది గోల్డ్దేమో 50 రూపీస్ పడింది. అండ్ ఈ ఇత్తడివి తీసుకున్నాను షాప్ అప్పుడు, అక్కడ కూడా చూపించాను కూడా, బాగున్నాయి మంచివి. సో ఈరోజు పూజ చేసుకున్నాను అనమాట. షిరిడి నుంచి తీసుకొచ్చిన ప్రసాదము అవన్నీ పెట్టి దేవుడి దగ్గర పూజ చేసేసుకున్నాను. రాగానే చేసిన కొన్ని పనులు మీతో షేర్ చేసుకుంటాను. కొంచెం అలసిపోయానమాట, అంటే కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. రిలాక్స్ అయ్యి మండే నుంచి మళ్ళీ మన వీడియోస్ రెగ్యులర్ వీడియోస్లోకి వద్దాము. ఎలా అయితే లైఫ్ ఎలా వెళ్తుందో అలా ఫ్లోలో వెళ్ళిపోదాం మళ్ళీ. సో ఇది సాటర్డే కాబట్టి ఈరోజు నేను స్వాతిట్యూడ్ చేయట్లేదు, నాకు ఈ వీక్ అస్సలు కుదరలేదు అనమాట, అందుకనే నేను చేయలేదు. అండ్ తీసుకొచ్చిన ప్రసాదాలు కొన్ని ఇట్లా పక్కకి ప్యాకెట్స్లో పెడుతున్నా అనమాట, మిగిలినవి దేవుడి దగ్గర పెట్టేస్తాను మొత్తం అన్నీ కూడాను. ఈ జీడీలు ఎంతమందికి ఇష్టం నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, చాలా బాగుంటాయి కదా టేస్ట్. అండ్ చెప్పే కదా మొన్న షాపింగ్ వ్లాగ్లో షిరిడిలో ఉన్నప్పుడు ఆయన షాప్ అతను మేము 2 అవర్స్ అలా స్పెండ్ చేసి కొంచెం ఫ్రెండ్లీగా బాగా మాట్లాడారనమాట. మేము వచ్చేస్తుంటే లాస్ట్లో మీకు గిఫ్ట్ అని చెప్పి ఇచ్చారు. సో ఈ చిన్నది నాకు ఫస్ట్ టైం అనమాట బాబా ఫోటో ఒకటి గిఫ్ట్గా రావడము. బాబా పాదుకలు నా దగ్గర ఇంతవరకు ఎప్పుడూ లేదు, నేను ఆ సెంటిమెంట్ ఒకటి ఫాలో అవ్వట్లేదు, లైక్ పాదుకలు పెట్టుకుని పూజ చేయాలి అని. నాకు ఏంటంటే 1 ఫోటో 1 విగ్రహం అలా అంతే, బాగా అనిపించింది తీసుకొచ్చుకున్నాము. తెచ్చుకొని ఇది మందిరంలో పెట్టట్లేదు నేను, దాస్తున్నాను దీన్ని, చక్కగా లాకర్ దగ్గర పెడదామని అనుకుంటున్నాను. అండ్ దేవుడికి తీసుకొచ్చాను నేను. నాకు అంటూ నేను అసలు ఏమీ కొనుక్కోలేదు, హనీకి కొనలేదు, కావ్య నాని ఎవ్వరూ ఏం కొనుక్కోలేదు. దేవుడికి మాత్రం కొన్ని బట్టలు తీసుకొచ్చుకున్నాను. ఇంతకు ముందు అయితే నేను ఎప్పుడూ బాబా విగ్రహానికి బట్టలు తీసుకురాలేదు. సో ఇవి చూస్తే సేమ్ షిరిడిలో హారతి టైంలో వేసేవి సేమ్ ఇవే. అవి పెద్ద పెద్ద విగ్రహం కాబట్టి పెద్ద షాల్స్, ఇవి చిన్న చిన్నవి క్యూట్గా బుజ్జిగా చాలా బాగున్నాయి అనమాట. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువే పడినాయి, అందరూ అడుగుతున్నారు కదా. ఈ కొంచెం వర్క్ వచ్చి ఇలా ఉన్నవి మాత్రం 40 రూపీస్ సెట్ అలా పడింది. ఈ తలపాగాలు అంటే ఈ టోపీ ఇవి మాత్రం 20 రూపీస్ అలా పడినాయి. మిగిలినవన్నీ ఇంకా ఈ ప్లెయిన్వి అలాంటివి మాత్రం 20 రూపీస్, 1 15 రూపీస్ మనకి ఓవరాల్ ప్రైస్ వేస్తారు. లైక్ ఏంటంటే నాకు 400 అయిందంటే మనం అది బేరమాడి అటు చేసి ఇటు చేసి 250-300 అలా ఇవ్వాలి.
సో చాలామందికి ఇవి బాగా నచ్చినాయి. నన్ను అడుగుతున్నారు కావాలి, నేను వచ్చేసిన తర్వాత అందరూ నాకు విగ్రహం కావాలి తెచ్చి పెడతారా స్వాతి గారు అని చెప్పి కామెంట్ చేశారు. అందరికీ సారీ, నేను వచ్చేసిన తర్వాత మీరు అడిగి కామెంట్ చేశారు. ఒకవేళ రాకముందు అయితే కనుక డెఫినెట్గా నేను మీకోసం తీసుకొచ్చి కొరియర్ అయితే డెఫినెట్గా చేసేదాన్ని. బట్ ఆ షాప్ డీటెయిల్స్ ఇచ్చాను కదా, వాళ్ళు చేస్తారు, మాట్లాడండి. కొంతమంది ప్రైసెస్ ఎక్కువ చెప్తున్నారని చెప్పారు. నేను చెప్పినట్టు హాఫ్ ఆఫ్ ద ప్రైస్ మనం బార్గెయిన్ చెయ్యాలి, అప్పుడే వాళ్ళు మనకి ఇస్తారు. దానికన్నా ఎవరైనా వెళ్తే తెప్పించుకోవడం బెటరు. సో నా దగ్గర ఉన్నది కూడా మార్బుల్దే విగ్రహము, కొంచెం మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇంకా పూజ ఇలా చేసేసుకున్నాను. నేను ఎక్కువ వీడియో షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే వచ్చిన తర్వాత చాలా పని ఉంది. 2 సూట్కేసులు బట్టలు తీసుకెళ్లిన బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఉతకాలి. ఇంకా ఉతికే సెక్షన్ అంతా ఇప్పుడు పెట్టుకోవట్లేదు. ఒక 1 డే రెస్ట్ తీసుకున్న తర్వాత బట్టలు వాషింగ్ అదంతా పెట్టుకుందాం అనుకున్నా. క్లీనింగ్ కొంచెం ఉంది, డస్ట్ బాగా పడుతుంది కదా. ఇంకా చిన్న చిన్న పనులు అవన్నీ ఉన్నాయి, మళ్ళీ రీస్టార్ట్ చేయాలన్నమాట, బ్యాక్ టు నార్మల్ అన్నట్టు. సో ఇక్కడైతే తెచ్చిన పీటలు ముందు అలంకరణ చేసేయాలి, అవి పెట్టేయాలి అన్న తపన ఒకటి ఉంది. అందుకని అవి పెట్టి చూద్దాం ఎలా ఉంటాయో అని చెప్పి సాయిబాబా గారిని అండ్ వినాయకుడిని ఇద్దరిని పెట్టాను. సో వినాయకుడికి కూడా మాల వేశాను నేను తీసుకొచ్చింది. అండ్ బాబాకి ఫస్ట్ డే కదా అని చెప్పి పసుపు ఎల్లో కలర్ వేశాను. ఇంకా వేసి ప్రసాదాలన్నీ కొన్ని కొన్నిగా కొంచెం పక్కకు తీసానన్నమాట. నేను ఇవన్నీ షిరిడిలో తీసుకొచ్చిన ప్రసాదాలే, పర్టికులర్గా ఇవే కొనాలని ఏం లేదు, ఇంకంతా మన ఇష్టం అన్నమాట. అండ్ బాబా విభూతి కూడా దేవుడి దగ్గర పెట్టేశాను. ఇంకా వంటకు విషయానికి వస్తే నాని పొద్దున్నే వెళ్ళి కొన్ని కూరగాయలు తీసుకొచ్చారు. తీసుకొస్తే వంకాయలు తీసుకొచ్చారనమాట, అంత ఫ్రెష్గా ఏం లేవు. సో నేను ఇంకా చిన్నగా కొంచెం ఫ్రైలాగా కొంచెం గ్రేవీలాగా చేశాను, అటు ఇటు కాకుండా సేమీ గ్రేవీలాగా. అండ్ అరటికాయలు ఉంటే అరటికాయలు బాయిల్ చేసేసి వాటిని, హనీకి ఇష్టం అన్నమాట ఈ కర్రీ బాగా, ఎందుకంటే ఒక 3 డేస్ బయట ఫుడ్ తిని నోరంతా ఎట్లనో అంటే అట్లనో అయిపోయింది ఇంక అందుకని. సో ఇంట్లో ఈ గ్రేవీ హనీకి బాగా ఇష్టము. గుత్తి వంకాయ కాయలు తినదు కానీ గ్రేవీ తింటుంది, అలా ఉంటే దోశల్లోకి తింటుంది, చపాతీలోకి కూడా తింటుంది. ఇంక అందుకని ఏం లేదు, జస్ట్ ఉల్లిపాయలోకి ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం చెక్క, లవంగ ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టి అది వంకాయల్లోకి కూర్చేసి దానిలోకి కొంచెం గసగసాలు, జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ, ఇంకా అన్నీ నార్మలే, కొంచెం చింతపండు గుజ్జు వేస్తే టేస్ట్ బాగుంటుంది. అండ్ కొంచెం పప్పుచారు పెట్టాను, ఒక గ్లాస్కే ఎక్కువ పప్పు కాకుండాను. తర్వాత ఫస్ట్ టైం పట్టిన వడియాలు ఫ్రై చేశానన్నమాట. అడిగారు కదా అక్క ఫ్రై చేసినప్పుడు చూపించండి అని, అందుకే తినేటప్పుడు గుర్తొచ్చింది, ఫ్రై చేసేటప్పుడు చూపించమని కమెంట్స్ పెట్టారు కదా అని చెప్పి గబగబా ఫోన్ తీసుకొని అయితే షూట్ చేశాను. సో రెసిపీస్ ఏం చూపించట్లేదు నేను, ఈసారి ఎప్పుడైనా మళ్ళీ ఈ వడియాలు అవి ఫ్రై చేసేటప్పుడైతే మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ పప్పుచారు కూడా చాలా సింపుల్గా పెట్టేశాను, జస్ట్ 2 టమాటోలు, 2 ఉల్లిపాయలు ఉంటే 1-2 పచ్చిమిరపకాయలు అలా వేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను అన్నమాట వంట. ఎందుకంటే మంచి హోమ్ ఫుడ్ తినాలి అని బాగా అనిపించింది, అందుకనే వంట చేశాను. రాగానే కొంచెం బద్దకించకుండా నిద్ర లేదు అయినా సరే చేశాను అన్నమాట. ఇంకా మధ్యాహ్నం కొంచెంసేపు రెస్ట్ తీసుకుని అన్నీ సర్దేసి ఎక్కడక్కడ పెట్టేసిన తర్వాత ఈవినింగ్ అసలు వాతావరణం ఎలా చేంజ్ అయిపోయిందంటే, అక్కడైతే మేము షిరిడిలో ఉన్నప్పుడు ఫుల్ ఎండలు, ఎంత ఎండలంటే మొహం చూసారు అసలు ఎలా అయిపోయిందో. సో ఇంకా ఏదైనా ఫేస్కి వేసుకోవాలి అని అనుకుంటున్నాను, చూడాలి. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి కరెక్ట్గా 4 నుంచి ఫుల్ క్లౌడ్ మబ్బులు పట్టేసినాయి, వాన పడుద్దేమో అని ఎదురు చూస్తే ఎంత చూసినా వాన పడలేదు, జస్ట్ 2-3 చినుకులు అలా పడిపోయి అంత మబ్బేసినా కూడా అసలు వానే లేకుండా వెళ్ళిపోయింది. సో మీకోసం షూట్ చేద్దామని గబగబా పైకి పరిగెట్టుకుంటూ వచ్చి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు వస్తుంది, అంత ఒక పెద్ద లైట్ వచ్చినట్టు వచ్చింది. నేను ఎక్కడ వీడియో తీస్తున్నానో అక్కడ రావట్లేదు, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. వెంటనే కెమెరా ఆడి తిప్పంగానే మళ్ళీ ఇటు సైడ్ వస్తుంది. నాని అన్నాడు ఇంకా నువ్వు వీడియో తీయడం ఆపేసే అప్పుడు కనబడితే నీకు అని చెప్పాడు. లేదు నేను ఎలా అయినా చూపించాల్సిందే అని చెప్పి లాస్ట్లో చివరికి అయిందనమాట. ఇంకా నేను పైకి వచ్చానని చెప్పి నాతో హనీ నాని ఇద్దరు కూడా పైకి వచ్చారు. బాగా అనిపించింది, అంటే ప్లెజెంట్గా అట్లా అనిపించింది అన్నమాట. ఇలా విజయవాడలో ఉన్నప్పుడు మబ్బులు బాగా గాలి వాన పడతా ఉంటే అందరం చక్కగా బయటకు వచ్చేసి కొంచెంసేపు అట్లా రోడ్డు మీద తిరిగే వాళ్ళము, అందుకనే ఇంకా గబ్బా గబ్బా పైకి పరిగెట్టుకుంటూ వచ్చాయన్నమాట. నాకేమనిపిస్తుందంటే ఒక్కసారిగా ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఈ సమ్మర్ అయ్యే వరకు ఇల్లు కదలకూడదు, చక్కగా 4 గోడల మధ్య ఇంట్లో ప్రశాంతంగా ఉంటే హాయిగా అనిపిస్తుంది అనిపించింది. అమ్మో ఎండలు,
తల అయితే ఇలా తిరిగిపోతుందన్నమాట. అంత ఎండలు దారుణంగా వేస్తున్నాయి. ఈ సంవత్సరం ఎందుకో నాకు ఎండలు బాగా ఎక్కువేమో అని అనిపిస్తుంది. ఇంకా తప్పదు అవసరం అయితే తప్ప ఊరు ప్రయాణాలు ఏం పెట్టుకోకూడదు అనమాట ఈ సమ్మర్లో. అలా ఉంది పరిస్థితి బయటకు వెళ్తే. ఇంకా హనీకిను నేను ఇద్దరం కూడా తలకి ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్నాము. జర్నీ చేసి వచ్చాం కదా, దుమ్ము అంతా, అసలు వాటర్ పడకపోయినా మళ్ళీ విపరీతంగా డాండ్రఫ్, హెయిర్ ఫాల్, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అండ్ నేను కొంచెం బద్దకించకుండా వచ్చిన తర్వాత రోజే ఫేస్ ప్యాక్ను హెయిర్కి కొంచెం బనానా అలా అప్లై చేసుకున్నాను. సో ఫేస్కి ఏం పెట్టానంటే గంధమును గంధంలో కొంచెం పాలు మిక్స్ చేసి కొంచెం తేనె వేసుకున్నాను. ఒక ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసి ఒక ఫేస్ ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. అండ్ తలకి మాత్రం కొంచెం బనానా అప్లై చేసుకున్నాను. ఒకటే బనానా ఉంటే ఇంకా ఆ బనానాని సరిపెట్టేశానమాట. పండింది బనానా ఎందుకంటే హెయిర్ రఫ్ అయిపోయింది, మనము డ్రై అయిపోతే ఇంకా అందుకని పెట్టాను. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒక చిన్న వ్లాగ్, మళ్ళీ మండే మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.